మీరందరూ కూడా సహకరించాలి. మీకు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర బ్రహ్మాండంగా 5000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు జర్నలిస్టులకు కట్టించిందా? పోయినా ఇళ్ళలో పోయిందా? మిమ్మల్ని కూడా మోసం చేశాయి, సోనియా గాంధీని మోసం చేశాయి, నిరుద్యోగులను మోసం చేశాయి. అయినా కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, రాహుల్ గాంధీ గారి మీద భువనగిరిలో మాట్లాడినాం, ఇక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడినాం. ఇద్దరు ఎంపీలం ఎమ్మెల్యేలం అప్లికేషన్ ఇస్తే కనీసం ఇప్పటికి దాన్ని ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయలేదంటే నువ్వు రాహుల్ గాంధీ గారిని మీద మాట్లాడినా మాట్లాడదు నాటకం అన్నట్టే కదా. కాంగ్రెస్ పార్టీని కన్ఫ్యూజ్ చేస్తున్నట్టుగా మా అధ్యక్షులు చెప్పినట్టు రేపట్లోగా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఆయన మీద క్రిమినల్ చర్యలు క్రిమినల్ కేసులు పెట్టి మరి అరెస్ట్ ఎప్పుడు చేస్తారా ఏం చేస్తారా దానికి ఒక సిస్టమ్ ప్రకారం బోండి. లేనట్టయితే తప్పకుండా నేను రాజకొండ కమిషనరేట్ ఆఫీస్ దగ్గర నేను మా భువనగిరి పార్లమెంట్ వాసులతో పాటు మల్కాజ్గిరి ఏరియా కూడా వస్తారా కాబట్టి మా అధ్యక్షులు ఇక్కడ హైదరాబాద్ కమిషనరేట్ ఆఫీస్లో నిజామాబాద్ కమిషనరేట్ అక్కడ నాయకులు వరంగల్ కమిషనరేట్ అక్కడ నాయకులు తప్పకుండా చేస్తాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడి అది మీకు చెప్పాలంటే కూడా మాకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఎవరిని కూడా వారిని తిట్టుకోరు అట్లా. మోడీ గారన్నా డిస్మిస్ చేయాలని ఈయన వల్కపోల్సిన దొంగ నాటకం మీద ఉంటే ఇప్పటికైనా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి. ఎంపీనం పోలీస్ స్టేషన్ పోయినాం, పోలీస్ స్టేషన్ పోతే ఎంపీ ఎవరిని ఇస్తే తీసుకోరా? భారతదేశం జరిగిన వీడియో క్లిప్పింగ్స్ ఆయన అన్న మాటలు పెడితే అంటే నాటకం అన్నట్టుగా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడింది వారు. ఇదేలా ప్రేమ ఉంటే రేపట్లో ఈ అప్పుడు మా కమిషనరేట్ ధర్నా విరమించుకుంటాం. తప్పకుండా నువ్వు రేపు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏం చేసినా మా నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. మీరు చెప్పిన డిమాండ్లు అన్ని కూడా పోరాటం సాధిస్తారా, మాట్లాడి సాధిస్తారా కేసీఆర్ తోటి? పోరాటం చేస్తూ సకల నిధులను సంపే పోరాటం చూసింది మీరు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు మేము మా సొంత పార్టీ నాయకురాలు అధికార పార్టీ ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసిన చరిత్ర ఇప్పుడు చూసిన 70 ఏళ్లలో అయినా మా ఎంపీలు తగ్గలే. ఇలా నేను ఎంపీగా మినిస్టర్గా రాజీనామా చేస్తాను కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా విధంగా నచ్చ చెప్పిండు. నేను చెప్పిన అన్నా నీకు నువ్వు ఎన్ని చెప్పినా సోనియా గాంధీ ప్రకటించిన నిర్ణయాన్ని నువ్వు ఎదురిస్తున్నావు. మా పిల్లలు చచ్చిపోతున్నావు, ఒక మంచి ప్రాణం పోతే వాపసు తీసుకురాలని, డబ్బు పోతే డబ్బులు తీసుకురావచ్చు, ఏది పోయినా వాపసు తీసుకురావచ్చు అని మా పిల్లలు చచ్చిపోతుండ్రు, అయినా 60 అప్పుడు 369 మంది చచ్చిపోయిండ్రు అని చెప్పి కొట్లాడుకొని మా పార్టీని ఎదిరించడం, ఆఖరి మా నాయకురాలు ఇద్దరు పిల్లల తల్లిగా కన్న ముందలే భర్త పోగొట్టుకొని ఏ విధంగా ఇంట్లో ఒక మంచి పోతే ఎంత బాగుంటో తెలిసి తెలంగాణ ఇచ్చింది. ఇవాళ 14 మంది పోయి ఇప్పుడే చెప్పినట్టు కాళ్ళు మొక్కి అన్ని మాట్లాడి మోసం చేసింది కాబట్టి ఆయన నమ్మే ప్రసక్తే లేదు. తప్పకుండా రాహుల్ గాంధీ మీద మాట్లాడిన మాటకు రేపటిలోగా చర్యలు తీసుకోవాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ట్రోల్ చేసింది నేనే ట్రోల్ చేసి చూపిస్తా. ఏం మాట్లాడినా నువ్వు మెడికల్ కాలేజ్ ఇస్తానని చెప్పినావు, ఏమన్నా అంటే కరోనా ఉంది నిధులు లేవు అంటున్నావు కదా, ఇప్పుడైనా అనౌన్స్ చేయని చెప్పినా కొన్ని పత్రికలు ఇచ్చిండు. దయాకర్ ఎవరు వెంకరెడ్డి గారు అడిగినట్టు 2 రోజుల్లో మెడికల్ కాలేజ్ జీవో ఇస్తున్నా అన్నాడు. మళ్ళా తెల్లారి మిర్యాల భువనగిరి మీటింగ్ లో పోయినా 10 నిమిషాల అవకాశం ఇవ్వగా 9 సంవత్సరాలు పక్కకే ఫామ్ హౌస్ ఉంటుంది, రోజు అన్ననే ఉంటాం, 9 ఏళ్ళ 5 ఏళ్ళ ఆడనే ఉన్నాం, 17 సార్లు యాదగిరిగుట్టకు వచ్చినాం, భువనగిరి జిల్లా కేంద్రానికి మొదటిసారి వచ్చినాం ముఖ్యమంత్రిగా, 2014లో ఎన్నికల ప్రచారానికి వచ్చినాం, 18 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినాం, 19 ఎన్నికల్లో దీన్ని పోటీ చేసినాం, 2వ సారి ప్రచారానికి వచ్చినాం, అఫీషియల్గా మొదటిసారి వచ్చినాం. మా భువనగిరిలో జిల్లా హెడ్ క్వార్టర్ లాగా లేనే లేదు. మీ సిద్దిపేట చూస్తే సిరిసిల్ల చూస్తే మెరిసిపోతుంది. మా సమస్యలు చెప్తా మైకి ఏమయ్యా అంటే ఇయ్యలే, ఎందుకు ఇయ్యలే? నేను ఎక్క అన్నీ మొత్తం బయటపెడుతున్నా అని చెప్పి రోపు వేస్తా అన్నాడు, 2000 డబుల్ బెడ్రూమ్ ఇస్తాను భువనగిరికి, 4 లక్షలు వచ్చి చాలా హామీలు ఇచ్చాను, 3 ఏళ్ళు అయింది అడుగుదామంటే మైకి ఇయ్యలే. ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ట్రోల్ చేసుకొని ఏం చేసుకొని బీజేపీ మన బీజేపీ ట్రోల్ మ్యాన్ అని ఒక స్టోరీ ఒక బుక్ కూడా రాసిన ఆయన మోడీ మీద. అందుకే కేసీఆర్ కూడా ట్రోలింగ్ మస్తు పెట్టుకుంటాడు, కావాలని మస్తు పంచాయతీల మీద మా మధ్యలో ఏమైనా ఉన్నా డిస్ప్యూట్ పెట్టుకుంటాం. అలా గురించి మాట్లాడాలంటే వాళ్ళని అడగండి. కేసీఆర్ కరే హరీష్ కవిత సంతోష్ కొట్టుకుని పొడుచుకుంటే తక్కువ మీమైనా మాటతో అనుకుంటా. మీ ఇద్దరు మనుషులు మాత్రమే కలిసి మనుషులు కూడా కలిసి గతంలో కొన్ని కామెంట్లు చేస్తున్నారు. రెండో విషయము
అంచనా లేదా నీ దగ్గర ఏమన్నా మిషన్ ఉంటే లోపల వెళ్ళి చెక్ చేస్తాను. ఎందుకంటే మేము ఇంత చెప్పినాక కూడా నీకు ఇంకా అనుమానం వస్తుందంటే నీకేదో కలిసిందో లేదో చూడడానికే ఒక మెన్షన్ చూసుకో. కలిసా శ్రీనివాసం ఎవడా నెట్టి మీద జుట్టు లేను. దిగ్గురాజా చెప్పేది నువ్వు వినుడేందే నువ్వు సమస్యను నిరుద్యోగులతో పాటు రైతుల సమస్యలు సూర్యాపేటలో 100 కోట్ల రూపాయల మంత్రి గారి కాన్ఫరెన్స్ లో పటేల్ రమేష్ రెడ్డి గారు 100 కోట్లు ఐకేపీ ధాన్యం పేరు మీద రీసైకిల్ చేసి డ్రా చేసుకున్న అధికార పార్టీ నాయకులు ఎక్కడ అర్థ భూములు ఒడ్లు ఐకేపీ సెంటర్లు అన్ని వైన్ షాపులు యాక్సిడెంట్లు ఎంతమంది పిల్లలు చచ్చిపోతుందంటే ఎవరన్నా దానికి లిమిట్ ఉంటుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ బెల్ట్ షాప్ పెడితే లోపలికి కొట్టేది. ఇప్పుడు బెల్ట్ షాప్ పత్తికో ఇంటికి బెల్ట్ షాప్ కొట్టకపోతే పెట్టకపోతే అక్కడ ఉన్న సీఎల్తో బెదిరిస్తుండ్రు. అంటే ప్రతి ఒక్క బెల్ట్ షాప్ పెట్టి మీరు ఆదాయం పెంచుని ఆ వచ్చిన ఆదాయంతో కేసీఆర్ కిట్టో రైతు బంధువు ఇచ్చి ఓట్లు వేసుకున్నారు. సబ్బేది వాడే తాగిపిచ్చి చాలా ఉన్నాయి. ఇవన్నీ రేపు పొద్దున పోతాం లేకుండా మాట్లాడుతుంది. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలంగాణ పార్టీ కార్యకర్తలకు ఇంతకుముందే చెప్పిన 4 కోట్ల మంది కోసం వచ్చిన తెలంగాణ సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ ఒక వార్డు మెంబర్ లేడీ గారు 25 స్థానాలున్న రాష్ట్రాన్ని పోగొట్టుకుంది. ఎవరు చేయలే ఒక ఓటు 2 రాష్ట్రాలన్న బీజేపీ పార్టీ ఎక్కడున్న 3 రాష్ట్రాలు చేసినప్పుడు అప్పుడు ఈ రాష్ట్రం చేయొచ్చు కదా చేయలే. కానీ ఒక తల్లిగా అప్పుడు 360 మంది చచ్చిపోయాను ఇప్పుడు పిట్టల్లాగా మాంసం ముద్దరైపోతుంది. నా ఇంట్లో మనిషిపోతే ఏముందనుకుంటావు 10 ఏళ్ళు బయటికి రాలేమా. నేను పోయినప్పుడు ఈ విధంగా మాట్లాడి నేను ఆంధ్ర నాయకులు చాలా విధంగా బెదిరించినామని ప్రలోభ పెట్టిండు. ప్రలోభ అంటే దేశాన్ని అన్ని మేము చూసుకుంటాం అట్లా ఇట్లా చెప్పి హైదరాబాద్తో కూడిన తెలంగాణ వస్తుందని చెప్పి ఒక దేశంలో మాకు కూడా డౌట్ వచ్చింది. ఇది యూటీ చేస్తారేమని యూటీ లేదు బీటీ లేదు పక్క హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇచ్చిన ఆ నాయకురాలు రుణం తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అన్నారా మన చనిపోయిన పిల్లల ఆత్మ శాంతి కావాలన్న 69లో చనిపోయినా మన చనిపోయినా ఇప్పుడు నిరుద్యోగ సావులు ఆగాలన్నా మన రాష్ట్రం తెచ్చుకోవాలి. నిధులు నీళ్ల కోసం ఏవాగాలు తెచ్చుకున్న ఈ తెలంగాణ కోసం 40 కుటుంబాలు 400 కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి తప్ప ఎవరు సంతోషంగా లేదు. అదేమంటాడు ఎక్కడ పోయినా జనగామ చూసినా భువనగిరిలో చూసినా అదే మొత్తం కాపీ. భూముల ధరలు పెరిగినాయి భూముల ధరలకు ఈయనకేం సంబంధం రియల్ ఎస్టేట్ చేసుకుంటానికి సంబంధం. భూముల ధరలు ఆటోమేటిక్ గా ఇలా ధరలు పెరుగుతలేవా. ఎవరు భూ ధరలు వచ్చినాయి కాళేశ్వరం నీళ్లు వచ్చినాయి దాంతో రైతులు ధనవంతులయ్యారు. ఒక్కటి చెప్తున్నాను నేను ఇవాళ కొండ పోచమ్మ దగ్గరికి పోదాం మల్లన్న సాగర్ దగ్గరికి పోదాం కొండ పోచమ్మ దగ్గర ఎన్ని కెనాల్ దొవ్విండ్రు 1000 ఎకరాలు నీళ్ళు ఇస్తుండ్రో నా ఒక బ్రాంచ్ కెనాల్ దొవ్వి 400 ఎకరాల ఫామ్ హౌస్ నీళ్లు పోతున్నాయి. ఇది సిఈ కన్సర్న్ సిఈ ఎస్సీ రోజు దేవాలయాలకు ఎందుకంటే మాకు బసవాపూరు గంధమల్ల రిజర్వాయర్ ఆలయకు భువనగిరి నీళ్లు వస్తాయి కాబట్టి రోజు ఇంజనీర్లతో మాట్లాడతా ఏమైంది మా బసవాపూర్ రిజర్వాయర్ అని. అంత పెద్ద మల్లన్న సాగర్ అయిపోయింది కొండ పోచమ్మ అయిపోయింది ఆంధ్ర కాంట్రాక్టు పూర్తి చేసినావు కాలువతో తీసుకొచ్చి 400 ఎకరాలకయ్యా 120 వేల కోట్లు పెట్టి లిఫ్ట్ మీద లిఫ్ట్ పెట్టి ఎవడన్నా మెడ మీద బాడీ మీద తల ఉన్నాడు ఎవడని చేస్తారా అయినా కట్టగట్టి నీళ్ళు తీసుకొస్తారు తప్ప ఎవడన్నా ఆ కింద కట్టి 6 లిఫ్ట్ పెట్టి మళ్ళా టర్మ్ పురసారి వచ్చింది అనుకో పోలవరం కట్టి మళ్ళీ 6 లిఫ్ట్ పెట్టి మళ్ళీ 400 కోట్లు మళ్ళీ కాంట్రాక్టర్లకు ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చివరగా ఎందుకు చెప్తున్నారంటే ఈ అక్రమాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏంటంటే రైతులకు లాభం లేదు. 40% పూర్తి అయిన బ్రాహ్మణ విధాన ప్రాజెక్టు నేను కొట్లాడి తెచ్చిన రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యంగా ఉన్నారంటే మన కృష్ణ అలాట్మెంట్ లేదంటే నేనన్నా మీరు అలాట్మెంట్ లేకుండా ఎన్ని కడుతున్నావు 3వ పంట పులిచింతలు కడుతున్నావు ఎదురించిన ఎస్ఎల్పిసి సొరంగం మాకు 824 లెవెల్ మీద గ్రావిటీతో మాకు ఏఎంఆర్పి లిఫ్ట్ చేయాలంటే సాగర్ బ్యాక్ వాటర్లో అప్పుడప్పుడు లెవెల్ లేకపోతే ఏఎంఆర్పి కింద 2,20,000 ఎకరాలు డ్రై అవుతున్నానా. అది గతంలో రామారావు గారు ఉన్నప్పుడు పెట్టిన ఏఎంఆర్పి ప్రాజెక్టు మాదేమో సొరంగం మార్గం ఉన్నప్పుడు అంజయ్య గారు శంకుస్థాపన చేశాం